హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి సర్కిల్ ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా మనకు సైకిల్ త్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క రిజల్ట్ అనేటటువంటివి వీటికి సంబంధించి ఒక అప్డేట్ అనేటటువంటి రావడం జరిగింది ఆ అప్డేట్ అనేది తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది అదేవిధంగా ముందు వరకు ఈ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ మనం వచ్చేసి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము ఇక్కడ ఇండియా పోస్ట్కి సంబంధించి ఈ విధంగా రిజల్ట్ అండర్ పాస్ంగ్ సంబంధించి అదే రిజల్ట్ రిలీజ్ సంబంధించి నిన్ననే మనకి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ అయితే అయ్యాయి మొత్తం నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేటటువంటివి నిన్ననే మనకి రిలీజ్ అయ్యాయి అయితే ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు సంబంధించి రెండు వేల రెండు వందల తొంభై ఆరు పోస్టులు ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి పదకొండు వందల యాభై ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేటటువంటిది త్వరగా ఈ విధంగా రిజల్ట్ అనేటటువంటి త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అది ముఖ్యంగా వచ్చేసి జనవరి సెకండ్ వీక్లో అనగా ముఖ్యంగా భోగి పొంగల్ పండగ కన్నా ముందుగానే మనకి రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారము అయితే ఇలా ఏదేమైనప్పటికి కూడా మనకి రిజల్ట్ అనేటటువంటివి మనకి భోగి రోజునైతే మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది లేదా నెక్స్ట్ డే అనగా మకర సంక్రాంతికి ఈ రెండు పండుగలు ఒకేసారి రావడం అదేవిధంగా వన్ వన్ ఆఫ్టర్ ది వన్ ఆఫ్టర్ అనేటటువంటి రావడం వల్ల ఈ నేపథ్యంలోని సెకండ్ వీక్లో అయితే మనకి సెకండ్ సాటర్డే ఈ వీక్లోనే మనకి రిజల్ట్ అనేటటువంటి సైకిల్ తీ సంబంధించి ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఖచ్చితంగా ఈ సెకండ్ వీక్లోని రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరు గట్టిగా కోరుకుని నేను కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు సెకండ్ వీక్లో రిజల్ట్ రిలీజ్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ విడియోకి చిన్న లైక్ చేయండి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఈ మెసేజ్ని ముందు వరకు షేర్ చేయండి ఓకేనా ఈ కరోనా నేపథ్యంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో మళ్ళీ ఏమైనా వాయిదా పడుతుందా అనేటటువంటి ఒక చిన్న సందేహం అనేటటువంటిది నెలకొలుతుంది ఆ సందేహాలన్నీ ఏమీ లేకుండా విజయవంతంగా మన ఫలితాలు అనేటటువంటివి సైకిల్ త్రీకి సంబంధించి త్వరగా ఈ యొక్క సెకండ్ వీక్లోని రిలీజ్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకున్నట్లయితే ఈ ఒక చిన్న లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని మనతో షేర్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ కన్ఫామ్గా రిజల్ట్ అనేటటువంటివి సెకండ్ వీక్లో వస్తాయి మీకు ఎలా తెలుసు అంటే అక్కడ వర్క్ చేసేటటువంటి పర్సన్స్ మన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది అర్థమవుతుందో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేయడం జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తు గుర్తుంచుకొని దయచేసి ముందు వరకు మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా ట్రస్ట్ అయితే చేయండి నమ్మకం అనేటటువంటిది చాలా అంటే చాలా గొప్పది కాబట్టి ముందు నమ్మండి ఆ తర్వాత మీరే దాని యొక్క ఫలితాలు అనేటటువంటి మీరే చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగా ఏపీ మరి తెలంగాణకు సంబంధించి సైకిల్ తిరిగి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జీరో ఇన్ఫర్మేషన్ అందిస్తాను అదేవిధంగా నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేటటువంటి జనవరి లాస్ట్ వీక్లో సైకిల్ ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా నేను అందిస్తాను పూర్తిగా కాబట్టి ఏ జిల్లాల పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వైజ్గా ఉన్నటువంటి జిల్లాలు అందులో మళ్ళీ స్పెసిఫిక్గా వచ్చేసి ఎన్ని ఎన్ని జిల్లాలకు వచ్చేసి ఎన్ని పోస్టులు ఇచ్చారు ఈ విధంగా అన్నిటిని నేనైతే వివరిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియో ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ